ప్రయత్నం చేయండి, కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. కాస్త వినూత్నంగా ఉంది అనిపిస్తే కనుక నేను చదివినిపించే ప్రయత్నం చేస్తాను. ఇటు ప్రమాణ స్వీకార మహోత్సవానికి సంబంధించి మీ అభిమానాన్ని కామెంట్స్ రూపంలో మెన్షన్ చేయాలనుకుంటే, అంటే చేయాలనుకుంటే కనుక నేను చదివినిపించే ప్రయత్నం చేస్తాను. మీ శుభాకాంక్షలని ఆ కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి విజువల్స్ మీరు చూసినట్టు తమిళసై సౌందరరాజన్, తెలంగాణ మాజీ గవర్నర్, ఇన్ఫాక్ట్ సాధారణంగా అంటూ ఉంటాం ఒక ఫైర్ అని చెప్పి. సో బీజేపీకి సంబంధించి ఫైర్ బ్రాండ్ లీడర్, ఎగ్జాక్ట్ ఫైర్ బ్రాండ్ లీడర్ అనే చెప్పుకోవాలి, రైట్? ఆ విజువల్స్ మనం చూస్తున్నాం, ఒక ఫీస్టింగ్ విజువల్స్. బహుశా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మధ్యాహ్నం భోజనం కూడా చేయరేమో, ఈ పార్టీ కడుపు నిండిపోయి ఉంటుంది మీ విజువల్ చూస్తే. అంటే తెలుగు తనానికి సంబంధించి ఉట్టిపడేలాగా ఆంధ్రప్రదేశ్లో పండుగలు జరుగుతూ ఉంటాయి. కానీ సంవత్సరం పొడుగుతా జరిగేటువంటి పండుగ మొత్తం కూడా ఒకే రోజు జరిగితే ఎలా ఉంటుందో ఆ ఫీస్ మనం చూస్తున్నాం కేసరిపల్లి ఐటీ పార్క్ నుంచి. సో ప్రతి అంశాన్ని కూడా ఆర్టీవీ కళ్ళ కట్టినగా చూపించే ప్రయత్నం చేస్తోంది. ఒక్కసారి జన సందోహం చూడండి, లక్షలాది మంది, లక్షలాది. ఎస్, స్క్రీన్ మీద చూస్తున్నారు శేషగిరిరావు. ఎస్ సార్, విజువల్స్ చూస్తున్నారు. ఒక్కసారిగా పూర్తిగా అక్కడ ఎటువంటి కోలాహలం ఉందో, పచ్చ జెండాలు పైకి లేస్తున్నాయి, రెపరెపలాడేందుకు సిద్ధంగా ఉన్నాయి, ఎర్ర కండువాలు సిద్ధమవుతున్నాయి, ఎర్ర కండువాలు ఊపేందుకు తయారవుతున్నాయి. బహుశా ఈ జెండాలకు పదును పెడుతున్నారు. ఇప్పుడు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఆ పదునెక్కిన జెండాలు పలకరించబోతున్నాయి తెలుగు ప్రజలని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి. విజువల్స్ లో మీరు చూస్తున్నారు, ఒక్కసారిగా సభ మొత్తం నిర్మానుషంగా మారింది. ఎప్పుడెప్పుడా మా నాయకుడు రాబోతున్నాడు, ఎల్లో సింగం రాబోతున్నాడు అని ఒక ఉత్కంఠ భరితమైనటువంటి ఆ కోలాహలం మధ్య ఆ ప్రెసెంట్ సిచ్యువేషన్ కొనసాగుతుంది. అంతా కూడా నిర్మానుష్యంగా ఉంది, ఎందుకంటే రావాల్సిన అందరూ వచ్చేసారు. ఇక మిగిలింది ఆ ముగ్గురే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కొనిదెల పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు, ముగ్గురే ఉన్నారు. అందరు కూడా దాదాపు వేదిక మీదకి వచ్చేసారు, వేదిక మీద అలంకరించి ఉన్నారు. ఇక ముగ్గురి కోసం సభ మొత్తం ఎదురు చూస్తోంది. ఆ మాట కోసం ఆ చాలా ఉత్కంఠభరితంగా తెలుగు మాట గుర్తుపట్టు వచ్చింది. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలుస్తున్నాడు అంటూ ఒక డైలాగ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ విషయంలో అది ఎగ్జాక్ట్ గా రిప్లికేట్. ఎగ్జాక్ట్ అంటే ఆ పవన్ కళ్యాణ్ అటు ఏ రకంగా రాణించారో ఆ డైలాగ్ అనేది చాలా వరకు నిజ జీవితంలో కూడా కొన్ని ఇంపాక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అవుతాడు మన చంద్రబాబు నాయుడు గారు, అను పెరగరి నాగలిగా మరి దుక్కి దున్ని అన్నం పెడతాడు. అందుకే కించిత్ అతిశయోక్తి అయినా కూడా ఆయన శివుడు, అందుకే ఆయన భవుడు, అందుకే జన మనోహరుడు.